नमस्ते मासिक टीवी न्यूज़ की स्वागतम इवाल्टी वार्ता विशेषाल అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీకి విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మున్సిపాలిటీ కార్యాలయం వారు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై పలుమార్లు నోటీసులు ఇచ్చినా వారు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 6 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండడం కారణంగా వాటిని చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. స్ట్రీట్ లైట్స్ తర్వాత మున్సిపల్ ఆఫీస్ పరిధిలో 166 సర్వీసులు గాను 1 కోట్ల 61 లక్షల బకాయి ఉన్నది. ఏ నెల కూడా వాళ్ళు బకాయి కట్టలేదు. మేము ప్రతిరోజు పోయి అక్కడ అధికారులకు పోయి నోటీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఏ స్పందన లేదు. ఈరోజు డిస్కనెక్షన్ చేశాం పూర్తిగా మున్సిపల్ ఆఫీస్కి, తర్వాత వాటర్ హౌస్ సర్వీసులకి, స్ట్రీట్ లైట్కి టోటల్గా సప్లై తీసేయడం జరిగింది. ఇక నుంచి ఎవరు చెప్పినా సప్లై అమౌంట్ కట్టితేనే మేము ఇవ్వగలము. కనీసం మంత్లీ డిమాండ్ 15 లక్షలు వస్తుంది. ఆ 15 లక్షలన్నా పేమెంట్ చేయాల్సిందిగా అధికారులకు ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు ఏమీ 1 రూపాయి కూడా ఇంతవరకు కట్టనందుకు ఈరోజు పూర్తిగా సప్లై బంద్ చేయడం జరిగింది. వాళ్ళు అమౌంట్ కట్టిన వెంటనే మేము సప్లై ఇస్తాం, లేకుంటే సప్లై ఇవ్వలేము. మా అధికారులకు మా పైనుంచి మాకు చాలా ప్రెజర్ ఉంది. అమౌంట్ అయితే మాకు కట్టవలసిందిగా కోరుచున్నాము. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుద్దుకొంట శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో మండలాల్లో జరిగిన పోటీలు ముగిశాయి. ఈ నేపథ్యంలో నల్లమాడలో నల్లమాడ కుటాలపల్లి జట్లు మండల స్థాయిలో జరిగిన చివరి మ్యాచ్లో తలపడగా నల్లమాడ విజయం సాధించింది. ఈ సందర్భంగా మ్యాచ్ నిర్వహణను పరిశీలించడానికి వచ్చిన సత్యసాయి క్రికెట్ క్లబ్ చైర్మన్ దుద్దుకొంట కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ స్థాయిలో వెలుగులోకి రాని క్రికెట్ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి వారికి పూర్తి స్థాయిలో తర్ఫీదునిచ్చి రాష్ట్ర జాతీయ స్థాయిలో సెలెక్ట్ చేయించేందుకే తాము క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సత్యసాయి క్రికెట్ క్లబ్ ద్వారా చేయబడుతున్న ఈ డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు 4th రౌండ్ జరుగుతుంది. 4th రౌండ్ తర్వాత క్వార్టర్ ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ ఈరోజు జరిగి రేపు పొద్దున 8:30కి ఫైనల్స్ జరగబోతుంది. మేము ఈ సత్యసాయి క్రికెట్ క్లబ్ అనేది మేము ఒక రెవల్యూషనరీ డెవలప్మెంట్ ట్రస్ట్గా ఫామ్ చేసి దీనిలో ఒక్క క్రికెటే కాకుండా మరియు ఇతర స్పోర్ట్స్ అన్నీ కూడా రూరల్ ఏరియాస్లో మంచి ప్లేయర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిక్వైర్డ్ అయిన ట్రైనింగ్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ వాట్ ఎవర్ కోచింగ్ ఆర్ అదర్ ఇంకేమన్నా విధాల వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ మన స్టేట్ని లేకపోతే మన కంట్రీని రిప్రజెంట్ చేసేగా రూరల్ నుంచి ఒక రూరల్లో మనం చూస్తూ ఉంటాం ప్లేయర్స్ చాలా బాగుతారు. బట్ డ్యూ టు వాళ్ళకి సరైన సపోర్టు, సరైన ట్రైనింగ్, సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ దొరక్క వాళ్ళు ఆ స్పోర్ట్లో వాళ్ళు ఒక మంచి ఒక లెవెల్కి ఆడలేకపోతున్నారు. సో మేము అది ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేసి వాళ్ళకి ఒక మంచి ఒక ట్రైనింగ్ సెంటర్, మేము మా ప్లాన్ ప్రకారం ఈ టోర్నమెంట్ అయిపోయినాక మేము పుట్టపర్తిలో ఒక గ్రౌండ్ విత్ ఆల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్, క్రికెట్కి సరిపోయే ట్రైనింగ్ ఫెసిలిటీస్, నెట్స్, ఎంపైర్స్, కోచెస్తో పాటు సెటప్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో వితిన్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో పుట్టపర్తి నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ని మేము ప్రొడ్యూస్ చేసి వీ విల్ ప్రొవైడ్ టు స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ టీమ్స్. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా పుట్టపర్తి పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణానికి వైసీపీ నాయకులు భూమి పూజ చేయగా పుట్టపర్తి అఖిలపక్ష నాయకులు ఆందోళన చేసి అడ్డుకున్నారు. శ్మశాన వాటికలో అక్రమంగా జేసీబులతో సమాధులను తొలగించి వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి పూనుకోవడంపై అఖిలపక్ష నాయకులు ఆగ్రహించారు. శ్మశాన వాటికలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్ నరసింహులకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పీసీ గంగన్న, జ్యోతి ప్రసాద్, తలమర్ల హరికృష్ణ, బాలగంగాధర్, గంగిశెట్టి, బిఎస్ రాజు, అబ్దుల్ అబు, తిరుపతేంద్ర, మారుతి, ఖాసిం అబు, పుట్ల గంగాధరి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకంతా
హిందూ శ్మశానం గురించి మా పుట్టపర్తి హిందూ సోదరులు ఎంతోమంది చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి దీనిని పరిరక్షించాలి, దీనికి ప్రహరీ గోడ కావాలని చెప్పేసి ఎన్నోసార్లు మొర పెట్టుకుంటున్నా కానీ ప్రభుత్వాలు ముద్దు నిద్రలో ఉన్నారు. ఈరోజు అప్పటి నుంచి ముద్దు నిద్రలో ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు దొంగచాటున ఈరోజు శ్మశాన వాటిక వెనుక వైపు నుంచి దారి చేసుకునేసి శ్మశాన వాటికలో హాస్పిటల్ కట్టాలా అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇదే హాస్పిటల్ ఇదే పుట్టపర్తిలో ఉన్న హిందువులకు శ్మశాన వాటిక ఇది మొత్తం అంతా ఆక్రమించిన తర్వాత మరి రేపు పొద్దున్నే ఎవరికైనా చనిపోయిన తర్వాత పూడ్చుకోవడానికి స్థలం లేకపోతే అప్పుడు కొత్తగా శ్మశాన వాటిక ఇవ్వాలా అని చెప్పేసి ఇంకెన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. ఉన్న శ్మశాన వాటికని కాపాడుకోవాల్సిన బాధ్యత మన హిందూ సోదరులందరికీ బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి పుట్టపర్తిలో ఉన్న హిందూ సోదరులు మొత్తం అందరూ ఈ మన హిందూ శ్మశాన వాటిని కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. చూడండి, ఉన్న దాన్ని కాపాడుకోవడం ముఖ్యము, కొత్తగా తెచ్చుకోవాలంటే దశాబ్దాల పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి కలిసికట్టుగా ఈ హిందూ శ్మశాన వాటికను కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నాను. ఒక క్లినిక్ అన్నా హాస్పిటల్ అన్నా దేవాలయంతో సమానము, అవి ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో కడితే కానీ మేము కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాము. దయచేసి దీన్ని శ్మశాన వాటికలో కట్టకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అనంతపురం జిల్లా నల్లమాడలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు సతీష్ ఆధ్వర్యంలో గిరిజన భాషోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ సునీతాబాయి, మండల విద్యాధికారి వేమనారాయణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణప్ప, తెలుగు పండిట్ బాలాజీ నాయక్, ఆంజనేయులు నాయకులు హాజరయ్యారు. ముందుగా పీడీధరని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థినులచే ప్రదర్శింపజేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వక్తలు మాట్లాడుతూ గిరిజన భాష సాంప్రదాయాల గొప్పదనాన్ని వివరించారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలంలో పలు గ్రామాలకు చెందిన నూతన వాలంటీర్లకు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సునీతాబాయి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీతో పాటు ఎంపీడీఓ ఆజాద్ మాట్లాడుతూ నూతన వాలంటీర్లు అధికారుల ఆదేశాల మేరకు విధులను నిర్వహించాలని సూచించారు. అనంతరం సచివాలయ ఉద్యోగులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల బ్రోచర్ను సచివాలయ సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో మల్లికార్జున్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శంకర్ నాయుడు, ఆంజనేయులు నాయక్ తదితరులు పాల్గొన్నారు. తిన్నారు కదమ్మా, ఈరోజు నుంచి మీరు కొత్త వాలంటీర్లు కాబట్టి మీ సచివాలయంలో మీ సెక్రటరీ చెప్పినట్లుగా మీకు అలాట్ చేసినటువంటి హౌసెస్లో ఖచ్చితంగా మీ సేవలు అందించాల్సిన అవసరం ఏదైనా ఉంటుంది.
ఏ టైంలో ఇచ్చినా ప్రభుత్వం ఏ పథకం మనకి అమలులో తేవాలన్నా ఏ పని చెప్పినా చేసేదానికి సిద్ధంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము చేయము చేయలేమని క్వశ్చన్ రాకూడదు. మీరు ప్రభుత్వం చేసిన చేత నియమించబడినటువంటి వాలంటీర్లు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ప్రజాసేవ చేసిన కోసం వాలంటీర్ అంటే ఏమి సొంతంగా ప్రజాసేవ చేయడానికి జనసేన పార్టీ మండల కన్వీనర్లు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి మండలం జనసేన పార్టీ కన్వీనర్ గా ఎంపికైన బోయ పెద్దన్నను జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లబు, జనసేన నాయకులు తిరుపతేంద్ర, సాయి ప్రభాస్, వంశీ, అభి, చంద్ర, రామకృష్ణలు ఘనంగా సన్మానించారు. అనంతపురం జిల్లాలోని 63 మండలాలకు గాను జనసేన పార్టీ తరపున 63 మండల కన్వీనర్లను అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగానే మా పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాలకు గాను అమ్మడుగూరు మండలం నుంచి ఆంజనేయులను, ఓడిసి నుంచి మేకల ఈశ్వర్ను, నల్లమాడ నుంచి బడిసం మహేష్ను, బుకపట్నం నుంచి అల్లాడి జయరామ్ను, కొత్త చెరువు నుంచి పూల శివప్రసాద్ను, ఆ తర్వాత పుట్టపర్తి మండలం రూరల్ మా తలారి పెద్దన్న గారిని నియమించడం జరిగింది. ఇందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇక మీదట మా పుట్టపర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఏర్పడుతుందన్న దానికి ఇది నిదర్శనంగా ఉంది. ఇంత ముందు కూడా ముందుటి నుంచి మా తలారి పెద్దన్న గారు మా పుట్టపర్తి మండలంలో చాలా బలంగా పనిచేస్తున్నారు, గ్రామ స్థాయి నుంచి పనిచేస్తూనే ఉన్నారు. ఇక మీదట ఇప్పుడు మండల కన్వీనర్ అయిన తర్వాత కూడా ఇంకా బలంగా పనిచేస్తారని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అదేవిధంగానే మా నియోజకవర్గంలోని 6 మండలాల కన్వీనర్లు కూడా బలంగా పనిచేసి మా జనసేన పార్టీని మరింత బలంగా తీసుకొని వచ్చే 2024 ఎన్నికలలో మరింత బలంగా మేము పోటీలో దిగుతామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అనంతపురం జిల్లా నల్లమాడ నుంచి రాగానపల్లి మీదుగా కదిరికి వెళ్ళు ప్రధాన రోడ్డు పలు చోట్ల దెబ్బతినింది. ఈ నేపథ్యంలో ఆ దారి మరమ్మతులో భాగంగా నాణ్యతతో కూడిన తారు రోడ్డును గతంలోని రోడ్డుపై వేస్తున్నారు. సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ తారు రోడ్డు పనులు నల్లమాడ క్రాసింగ్ కూడల నుంచి కదిరి రూరల్ మండల పరిధిలోని కొండేపాళ్యం వరకు వేయనున్నట్లు గుత్తేదారులు తెలిపారు. ఇప్పుడు 6 కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? శ్రీధరన్న వారధిగా జనమంతా ఉప్పెనెలా శంఖం పూరించంగా నాయకుడే సేవకుడై శ్రీధరన్న సాగెనుగా సింహంలా గర్జించి ఓరెత్తి కదలండి రైతులార, కదలండి కార్మికులారా, ముందుకు సాగండి మహిళలార, మేలుకోండి జనమంటే అలుసు కాదు మహాశక్తి అని తెలుపండి.
ఎవరే లేదని ఎగురుతున్న నాయకుల్ని తరమండి. జగనన్న సారథిగా శ్రీధరన్న వారధిగా జనమంతా ఉప్పెనలా శంఖం పూరించంగా నాయకుడే సేవకుడై శ్రీధరన్న సాగెనుగా సింహములా గర్జించి హోరెత్తి కదలండి. ఇంతటితో ఇవాళ మా 60 న్యూస్ సమాప్తం. నమస్కారం.